శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో బుధుడు కనిపిస్తున్నాడు, అదే ద్వితీయంలో కేతు, తృతీయంలో గురుడు, చతుర్థంలో శని. ఈ తులారాశి వారికి చతుర్థంలో శని అనేది ఒక పీడనం, అంటే ఒక అర్ధాశ్రమ శని అని మనం చెప్పుకోవాలి. అలాగే సప్తమంలో కూజుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కూజుడు అక్కడ ఉంటాడు. అష్టమంలో రాహు ఆరోగ్యానికి సంబంధించిన అక్కడ ఉంటాడు. సో మనకేమైపోయినా చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాలు కొంతవరకు బలహీనపడ్డాయి. అలాగే వీటన్నిటి కాకపోయిన శుకుడు ఇక్కడ సింహరాశిలో బలహీనంగా ఉన్నాడు. అంటే 100% క్లారిటీ వస్తుందంటే తులారాశి వారికి కొంతవరకు మ్యారేజ్ అయిన వాళ్ళకి వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి, చిన్నపిల్లలు, చిన్నపిల్లల స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి అంటే మోకాల కింద భాగం తప్పులు తెలియే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంటే చతుర్థం ఇల్లు వాకిలి వాహనం అని చెప్పినట్టు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సప్తమంలో కూజుడు బలంగా ఉన్నాడు కాబట్టి భార్య తులారాశి అయితే భర్త, భర్త తులారాశి అయితే భార్య, ఇలా వాళ్ళిద్దరి మధ్య ఈ కూజుడు యొక్క ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండడం వలన ఈ అగ్నితత్వం కల ఈ గ్రహం యొక్క ఇంట్రాక్షన్ తర్వాత కూజుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాదు, అది ఒక పెద్ద దోషం మనకు ఉండడం వల్ల అక్కడ ఉన్నంతకాలం ఏంటంటే కొట్లాడటాన్ని కాదు మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఎందుకు వస్తుందో కూడా రీజన్ తెలియకుండా ఇద్దరి మధ్య ఒక నిప్పులాగా ఉరాడడం, దాన్ని ఆర్పడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి 15 రోజులు. అష్టంలో రాహు ఉన్నాడు కాబట్టి మనకు తెలియని కొన్ని రోగాలు బయటపడతాయి, బ్లడ్లో కొంత దోషం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది, దానివల్ల మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఐడెంటిఫై చేసిన రోగాన్ని, రాహు చాలా గొప్పవాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే తులారాశి వారికి అష్టమరాహు దోషిగా కాకుండా యోగంగా చూపిస్తున్నాం. కారణం ఏంటంటే దోషాన్ని బయట పెట్టిస్తాడు, అది మనకు మంచిదే కదా, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మందులు వాడమని చెప్తాడు, అది మనకు మంచిదే కదా. సో ఈ రకంగా చేసి రాహు మంచి చేస్తాడు తప్ప అష్టమరాహు చెడు చేయడు. అక్కడ మంచి చేస్తాడు కదా, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మనం తీసుకుంటే ద్వితీయ స్థానంలో కేతు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి వాడు కూడా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి వాడి యొక్క అనుగ్రహాన్ని, గణపతి మంత్రాన్ని బాగా చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల ఏంటంటే మనకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడటము. గణపతి మంత్రాన్ని సూర్యోదయ కాలంలో 5 నుండి 6 మధ్యలో ప్రత్యేకించి మంత్రస్నానం చేయడం ప్రయత్నం చేయగలిగితే అది ఇంకా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కదా. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా తులారాశి వారికి రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.